ఆ జ్యోతి మాకు లెటర్ రాసింది ఆనందకి మీ ఇద్దరు శత్రులను రాసింది సిద్ధార్థ్ ఇన్నాళ్ళు ఈ ఇంటికి చేసిన చాకరీ అంతా వృధా అవుతుంది అంత దూరం ఎందుకు రానిస్తానమ్మా నేను ఆల్్రెడీ ప్లాన్ చేసి ఉంచాను టైం చూసి ఇద్దర్ని లేపేస్తాను మధునితో మాట్లాడడం ఓర్చుకోలేకపోవడం వల్లేగా ఆవిడ అన్ని మాట్లాంది ఇక ఏ మొహం పెట్టుకొని మధునితో మాట్లాడుతుందరా ఏ ఆనంద్ రే ఏమైందిరా ఏంటోరా బాబ్జీ నేను ఈ సమయంలో మధుకి దగ్గర ఉండి అన్ని చూసుకోవాల్సిన వాడిని ఇలా పరాయి వాళ్ళ మిగిలిపోయాను ఎవరికైనా జీవితంలో మొట్టమొదటిసారి తండ్రి కాబోతున్నావు అని తెలిసాక భార్యతో ఆనందంగా నాలుగు మాటలు మాట్లాడాలనుకుంటారు కానీ కానీ నాకు అదృష్టం కూడా లేకుండా పోయింది అది నీ చేతులారా చేసుకుందిరా ఎవరూ నీ తలరాతిని రాయలేదు నువ్వే రాసుకున్నావు నీకు చెప్తూనే ఉన్నాను నువ్వు ఎవరో అందరికీ చెప్పరా అని నువ్వే వినట్లేదు నువ్వు నీకు కలిగిన బాధ గురించి మాట్లాడుతున్నావు గానీ నీ వల్ల మధు ఎంత బాధపడుతుందో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా నేను ఇంటికి వెళ్ళి ఆనంద్ ఫోటోకి దండెందుకు నీ కడుపులో పెరుగుతుంది ఆనందే కదా అనగానే ఆ దండ వేయొద్దనగానే మధు కళ్ళలో ఎంత సంతోషం కనిపించిందో తెలుసారా ఇంకా తన్ను చనిపోయా అంటే నమ్మలేకపోతుందిరా నువ్వంటే ప్రాణంరా మధుకి తెలుసురా కానీ ఏం చేయని చెప్పు నా పరిస్థితి ఏంటో నీకు తెలీదా అన్ని చక్కదిద్దుతున్నానురా ఎక్కువ టైం కూడా పట్టదు ఇంకొద్ది రోజుల్లో అన్ని సెటరేట్ చేసి సిద్ధార్థ్ నా ప్లేస్లో పెట్టి నేను ఆనందగా బయటకు వచ్చేస్తాను అయితే మధు నన్ను చూడలేదు నాతో మాట్లాడట్లేదు అని ఫీల్ అవడం మానేరా మధు ఉన్న పరిస్థితుల్లో నీతోనే కాదురా ఎవరితోనూ సరిగ్గా మాట్లాడలేదు అర్థం చేసుకో పర్వాలేదురా తను ఎక్కడున్నా తను ఆనందంగా ఉంటే అంతే చాలు ఒక్క నిమిషం తీసుకెళ్ళి మధుకి ఇవ్వరా ఏంట్రా ఇది జాంగ్రీరా మధుకి జాంగ్రి అంటే చాలా ఇష్టం రా ఎప్పుడు మేము బయటికి వెళ్ళినా నన్ను అడిగి మరీ కొనిపించుకొని తినేది ఈ సమయంలో తనకి ఇష్టమైనవి పెట్టాలంటగా అందుకే నువ్వు తీసుకెళ్ళివ్వరా అలాగే ఇంకెందుకు ఆలస్యం వెంటనే తీసుకెళ్ళి ఇచ్చేస్తా రే రే నాకు ఇంకో హెల్ప్ కూడా చేయాలరా ఏంట్రా మధు ఆ స్వీట్ తింటుంటే తన ఎంత హ్యాపీగా ఉందో నాకు చూడాలనుందిరా ఓకే నువ్వు వీడియో కాల్ ఆన్ చేయి మధు స్వీట్ తింటుంటే లైవ్ లో చూపిస్తా వస్తా తీసుకోమ్మా నీకు ఇష్టమని జాంగ్రీ తీసుకొని వచ్చాను ఇప్పుడు నువ్వు తింటే ఆనంద్ అక్కడ చాలా సంతోషిస్తాడు ఆనంద్ అదే ఆనందేనమ్మా మన ఆనందే ఆనంద్ ఎక్కడున్నా నిన్ను చూస్తూనే ఉంటాడు కదా అందుకే అలా అన్నాను నువ్వు ఒట్టి మనిషివి కాదు కదమ్మా ఇలాంటి సమయంలో నీకు ఇష్టమైనవి తెచ్చి నీ చేత తినిపిస్తే ఆనంద్ చాలా సంతోషపడతాడని తెచ్చా తినమ్మా నాకు స్వీట్స్ అంటే ఇష్టమని మీకెలా తెలిసిందయ్యా ఎలా తెలిసండి మధు ఆనందే చెప్పాడు అవును ఆనంద్కి నాకు మధ్య దాపరికాలు ఏముంటాయి చెప్పు మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా అందుకే అన్నీ చెప్పేవాడు నీకో విషయం తెలుసా ఇప్పుడు ఈ స్వీట్స్ తీసుకెళ్లి మధుకి ఇవ్వరా తను తింటుంటే నేను కల్లారా చూడాలి అని చెప్పింది కూడా ఆనందే ఏంటి నేను చెప్పేది నిజమమ్మా ఆనందే రాత్రి నా కల్లో కనిపించి ఇదే చెప్పాడు వాడికి నువ్వంటే ఎంత ఇష్టమో చూడు అందుకే నాకు కనిపించి చెప్పాడు తినమ్మా
నీకిష్టం అయిన జాంగిరి. ఓ జాంగిరి. మధు ఒక్క ముక్కైన ఫార్మాలిటీ కోసమైనా పెట్టవా? ఐ యామ్ సారీ. मधु आये कुर्तकोनी आयन तो इष्टाइष्टी चचिपोया असल मन आनंद चनिपोतने कदम्मा नी संतोषाल इष्टाल दूर चेसुकोवडानिकि की आनंद ब्रतके उन्नाडु. मन आनंद नी कड़ुपुलो बिड्डगा ब्रतके उन्नाडु. इदि नुव्वु नम्मुतुन्नदे कदा? अवुनु. अलांटप्पुडु एंदुकु इष्टाल्नि चंपुकोवाली? नी कोसं नी आनंद कोसं नुव्वु एप्पटिलागे संतोषंगा उंडाली. आ देवुडु नीकु इच्चिन गोप्प वरं नीकु पुट्टबोये बाबु. इप्पुडु नुव्वु एंत संतोषंगा उंटावो नी कड़ुपुलो उन्न बाबु अंत आनंदंगा उंटाडु. तिनम्मा. అమ్మయ్యా తిన్నావా? వెరీ గుడ్. ఇక ఆనంద్ అక్కడ హ్యాపీగా ఉంటాడు. చూడమ్మా నీకు ఏది కావాలన్నా నాకు ఫోన్ చేయి. నేను ఆనంద్కి మాత్రమే ఫ్రెండ్ని కాదు అంతకు మించి నీకు అన్నయ్యని. ఓకేనా? అలాగే అన్నయ్య. వస్తాను. ఏరా హ్యాపీనా? చాలా హ్యాపీరా. థాంక్యూ రా బాబ్జీ. థాంక్యూ సో మచ్. అసలు నన్ను పట్టించుకోవా?
పెళ్ళైనప్పటి ఈ రోజు దాకా అసలు నా వంక ఒక్కసారైనా కన్నెత్తి చూసావా? ఏ నేను అందంగా లేనా? నాకు అర్థమైందిలే, నా మీద కోపంగా ఉంది కదా. అయినా నువ్వు నాతో బాగుంటే అసలు మన మధ్యన ఈ గొడవలు ఎందుకుంటాయి చెప్పు. అసలు తప్పంతా నాదేలే బావా, ఏ రోజైనా నీతో నేను సరదాగా ఉన్నదే లేదు. అలా ఉండుంటే నువ్వు ఆ మధు వెంట తిరిగేవాడివే కాదు. ఇక నుంచి నీకు ఏ లోటు రానివ్వను బావా. ఎంత పొగరు, నా కర్మకాలి విడిచుట్టూ తిరగాల్సి వస్తుంది. నేను చేసిన తప్పులకి సారీ చెప్తున్నాను కదా. జరిగిందంతా ఒక పీడకలు అనుకొని మర్చిపోదాం బావా. ఇక నుంచి మనిద్దరం ఆనందంగా ఉందాం. ఏమంటావు బావా? ఏంటి బావా, నేను ఇంత మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడవేంటి? ఇంకో 5 పేజీలు ఉన్నాయి. ఏంటి? ఈ బుక్ పూర్తి కావడానికి ఇంకో 5 పేజీలే ఉన్నాయి. ఓ, అయితే ఈ 5 పేజీలు అయిపోయాక నాతో మాట్లాడతావా? నేను వెయిట్ చేస్తాను బావా. ఈ పుస్తకం చదవడం పూర్తయ్యేలోగా నువ్వు బయటికి పోలేదనుకో, పళ్ళు రాలిపోతాయి. నేను చాలా సీరియస్గా చెప్తున్నాను, ఆ తర్వాత నీ ఇష్టం. అసలు ఎందుకు బావా నేనంటే నీకు ఇష్టం లేదు? ఆ మధు నాకంటే అందగత్తే నీ ఫీలింగా? ఒకసారి మా ఇద్దరిని కంపేర్ చేసి చూడు, నీకే అర్థమవుతుంది. బావా ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశాం. అనవసరంగా నా వల్ల నువ్వు, నీ వల్ల నేను చాలా లైఫ్ మిస్ అయ్యాం. ఇక నుంచి మన మధ్య అలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు. ఏమంటావు బావా? నీ ప్రాబ్లం నాకు అర్థమైంది బావా. చిన్నప్పటి నుంచి మనం కలిసి పెరిగాం కాబట్టి నా మీద నీకు ఫీలింగ్స్ ఉండకపోవచ్చు. అందుకే కదా నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పావు. కానీ ఇప్పుడు నేను చిన్నపిల్లని కాదు బావా. ఒక్కసారి నా వంక చూడు, మళ్ళీ చూపు తిప్పుకోలేదు తెలుసా. బుక్ అయిపోయింది. ఏంటి ఇందాక నుంచి తెగవాగుతున్నావు? నీ అందం చూడాలా, నా మీద ఉన్నట్టుండి ఇంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చింది? నువ్వెందుకు ఇలా లేనిపోని ప్రేమలో ఒలకపోతున్నావో నాకు తెలియదు అనుకోకు. నువ్వేంటో నీ తిరుగుళ్ళేంటో నాకు అన్నీ తెలుసు. నేను గనక నోరు విప్పాననుకో నీ గొంతు తడారిపోద్ది. నువ్వు ఎవరి మీద ఎలాంటి ప్రేమ చూపిస్తావో, ఎవరితో ఎలా బిహేవ్ చేస్తావో చెప్పమంటావా? మర్యాదగా చిటికేసే లోపు వెళ్తే బాగుంటుంది, లేదంటే తీసుకోండి. సరే గానే ఇంతకు మీరు మాత్రం వేసుకున్నారా? లేదురా. అయితే మీకు కాఫీ లేదండి. ఒరే దేవయ్య, లాభ దేయటం గారు కరెక్ట్ మందులు వేసుకుంటే ఎన్నిసార్లు చెప్పాలి? అసలు మందులు వేసుకోవడం ఎందుకు మర్చిపోతుంటారు మీరు? మందులు వేసుకోవడం మర్చిపోయినంత మాత్రాన నేనేం చచ్చిపోలేరా? అమ్మా ఏంటమ్మా ఆ మాటలు? ఆ చావు గురించి మాట్లాడకండి అమ్మా, భరించలేకపోతున్నాను. ఆనంద్ చనిపోయిన సంఘటన ఇంకా నా కళ్ళ ముందే తిరుగుతూ ఉందమ్మా.
ఆ బాధ నుంచి నేను ఇప్పటికి తీరుకోలేకపోతున్నాను. ఏరా నువ్వే అలా అనుకుంటే పాపం మధు ఇంకెలా అనుకోవాలి? అదెంత బాధపడాలరా? నా బాధంతా అదేనమ్మా. ఆడపిల్లకి ఏ కష్టం వచ్చినా మా నాన్నున్నళ్లే అన్ని చూసుకుంటాడు అనుకుంటుంది. కానీ నేను నా కూతురికి వచ్చిన కష్టాన్ని ఎలా తీర్చగలనమ్మా? అవునయ్య గారు, సినిమాకి వచ్చిన కష్టాన్ని ఆ దేవుడు కూడా తీర్చలేడండి. కానీ చిన్నమ్మగారికి ఆ బాధ తెలియకుండా మీరే ఆవిడ జాగ్రత్తగా చూసుకోవాలి. ఈయనంత వరకు చిన్నమ్మగారు సంతోషంగా ఉండేలా చూసుకోవాలండి. నిజమేనమ్మా, మన దేవయ్య చెప్పినట్లుగా మధుని ఎప్పుడు సంతోషంగా ఉంచాలమ్మా. అమ్మా, మధు ఇప్పుడు తల్లి కాబోతుంది కదా, తనకి శ్రీమంతం చేద్దామా? అయ్యగారు మంచి మాట చెప్పారండి. చిన్నమ్మగారు శ్రీమంతాన్ని బెమ్మండగా జరిపించేద్దాం, అందరినీ పిలిచి అట్టగాసంగా చేసేద్దాం. ఏర్పాటు చేసేయమంటారా? ఒరే నువ్వు నోరు మీదా? అది కాదండి, అసలు నీకేం తెలిసిన మాట్లాడుతున్నావురా? అసలు ఆడపిల్లకి శ్రీమంతం ఎప్పుడు చేస్తారో తెలుసా? అదేంటమ్మా, కడుపుతో ఉన్న ఏ ఆడపిల్లకైనా జరిపించే ముచ్చటే కదమ్మా అది. తనకిప్పుడు ఎన్నో నెలలు తెలుసా? ఎప్పుడు పడితే అప్పుడు చేయరా శ్రీమంతం, కనీసం 5 నెలలైనా రావాలి. వాళ్ళ అత్తగారింట్లో ఏ నెలలో చేస్తారో తెలుసుకోవాలి. మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు చేయడం కాదురా. పోనీ వాళ్ళనే అడుగుదామమ్మా, వాళ్ళు ఎప్పుడు చేద్దాం అంటే అప్పుడు చేద్దాం. ఏం అడుగుతావురా? భర్తపోయిన ఆడపిల్లకి శ్రీమంతం జరిపిస్తామంటే నవ్విపోతారా? పది మంది ముత్తైదువులు వచ్చి నుదుటిని బొట్టు పెట్టి అక్షింతలు వేస్తారా? ఆ తతంగం అంతా ఉంటుంది. తనందరికీ వాయనాలు ఇవ్వాలి. ఇదంతా మధు ఎలా చేస్తుందిరా? తనిచ్చినా ఎవరు తీసుకుంటారు చెప్పు. రాఘవయ్య గారు మంచి మనసుతో తన కోడలు నుదుటిన బొట్టు తీయించకపోయినా అది భర్తను పోగొట్టుకున్న దురదృష్టవంతురాలరా. నాకు ఈ విషయం తెలియదమ్మా. మధు ఆనందపడేలా ఏమైనా చేస్తే తను సంతోషంగా ఉంటుంది అనుకున్నాను. భగవంతుడు మనకు అదృష్టం ఇవ్వలేదురా. ఆడపిల్ల జీవితం భర్తతోనే ముడిపడి ఉంటుందిరా. ఆ భర్తకు ఏదైనా జరిగితే తన జీవితంలో సంతోషం అనేదే ఉండదు. ఎవరైనా ఆనందం నింపాలని చూసినా అది తాత్కాలికమే అవుతుంది తప్ప సంతృప్తిగా నవ్వలేదు. నిజమేనమ్మా, మధుమోహంలో నేను ఆనందాన్ని తిరిగి చూడలేనేమో అనిపిస్తుంది. తన భర్తే తన కడుపున బిడ్డగా పుడతాడు అని నమ్ముతున్న తను ఆ బిడ్డని కళ్ళారా చూసుకుంటే తప్ప మధులో సంతోషం కనిపించదేమోనమ్మా. మనం బలవంతంగా దానికి మరో పెళ్లి చేయాలని చూసినా ఆ దేవుడు ఆ సమయానికే మధు కడుపున బిడ్డను పడేశాడు. అంటే ఆనంద్ చెప్పింది నిజమేనమ్మోరా. ఏ కష్టం రాకుండా మధు ఆ బిడ్డను కనేలా చూసుకుంటే చాలు, అంతకు మించిన ఆనందం మనం ఇవ్వలేము. ఎక్స్క్యూజ్ మీ మేడం, కమ్ ఇన్. మేడం, బోర్డ్ డైరెక్టర్స్ మీటింగ్ కావాల్సిన ప్రపోజల్స్ రెడీ చేసి తెచ్చాను, ఒకసారి చూడండి మేడం. అందరికీ ఇన్ఫార్మ్ చేసావా? చేశాను మేడం. మీటింగ్ ఎన్ని గంటలకని చెప్పారు? 3 గంటలకి స్టార్ట్ అవుతుంది మేడం. అకౌంట్ సెక్షన్కి కొత్త వాళ్ళని అపాయింట్ చేయమని చెప్పాను, దాని గురించి ఏం చేశారు? మేనేజర్ గారు పేపర్లో యాడ్ ఇస్తానన్నారు మేడం.
మరి అప్పటి వరకు వర్క్ ఆగిపోవాలా లేదు మేడం నేను చూసుకుంటున్నాను మధుమతి నాకు చాలా వరకు నేర్పించింది ఓ అలాగా అన్నట్లు మధుమతి నీకు చాలా మంచి ఫ్రెండ్ అనుకుంటాను అవును మేడం ఈ మధ్య కాంటాక్ట్ లో ఉందా ఉంది మేడం ఏం చేస్తుందంట జాబ్ మానుకొని రోడ్డు మీ తిరుగుతుందా అలా తిరగాల్సిన అవసరం మధుమతికి లేదు మేడం ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ కోట్ల రూపాయల ఆస్తి ఉంది తనకి మరి అంత ఉండి ఇక్కడ ఉద్యోగం ఎందుకు చేసిందంట వాళ్ళ ఆయన ఆశయాల కోసం మధుమతి వాళ్ళ నాన్న నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అత్తమామల్ని పోషించడం కోసం ఈ ఉద్యోగంలో చేరింది మేడం నీకు అదంటే చాలా ప్రేమ అనుకుంటానే చాలా వెనకేసుకొస్తున్నావ్ అదేం లేదు మేడం నాకు తెలిసింది నేను చెప్పాను షట్ అప్ తను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది మేడం త్వరలో మధుమతి తల్లి కాబోతుంది కూడా ఏంటి అవును మేడం మధుమతి ఇప్పుడు ప్రెగ్నెంట్ ఓ మొగుడు పోయిన తర్వాత కూడా ప్రెగ్నెంట్ అవుతారా అంతేలే ప్రెగ్నెంట్ కావడానికి భర్త పోవడానికి సంబంధం ఏముంది భర్త పోయడని తినడం మానేస్తారా మంచినీళ్లు తాగడం మానేస్తారా ఇది అంతే సారీ మేడం మీతో ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి మధుమతి చాలా మంచి మనిషి మీరు అనుకున్నట్లు తను చెడిపోయిన మనిషి కాదు నోర్ బుయ్ దాని గురించి నువ్వు సర్టిఫికెట్ ఇస్తున్నావేంటి తన గురించి నాకు బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను మేడం దాని గురించి నా దగ్గర గొప్పలు చెప్పడం మానేసి ఎళ్ళిని పం చూసుకో గెట్ అవుట్ కొంపదీసి దానికి పుట్టబోయే బిడ్డకి సిద్ధార్థకి కనెక్షన్ ఉందా అదే ఉంటే కొంపలు అంటుకుంటాయి నీ కడుపులో పెరిగే ఆ బిడ్డకి తండ్రి నీ మొగుడా లేక నా మొగుడా నా బిడ్డకి తండ్రి నువ్వే అని మా ఆయనకు చూపించడానికి ప్లాన్ చేసుకుంటున్నావు కదా నా ఇంటికొచ్చి నీ మొగుడి వల్లే ఈ బిడ్డ పుట్టాడని అన్నావో ఊరుకునేది లేదు